ఏది పడతది ఏది పడతది నీకు 400 మీడియా ముందు కూర్చుంటే నీకు సోరి ఉండదు గంటలు గంటలు కూర్చొని టిక్క ప్రాణం తప్పితే నువ్వు ఏ పెళ్ళిగా పెట్టినావు చెప్పు ఏ పెళ్ళిగా పెట్టినావు తెలంగాణ చెప్పు నువ్వు తెలంగాణ పదవి మోసం చేసి అధికారంలోకి వచ్చినాను తెలంగాణ లక్ష్యాన్ని తెలంగాణ యొక్క ఆకాంక్షలను వాళ్ళ ఆకాంక్షల మీద 1200 మంది పిల్లల ప్రాణాలు తీసుకొని నువ్వు ఆ కుర్చీ మీద కూర్చున్నావే నువ్వు తెలంగాణలో ఏం ఎలుగా పెట్టినావో చెప్పు ముందు నువ్వు వరి గురించి ఇంకా చుట్టపుతలు కూర్చాడు సిగ్గు లేకపోయా పెద్దలు నమ్ముతలేరు రైతులు నమ్ముతలేరు ఇంకా సిగ్గు లేకుండా వరి ధాన్యం గురించి కొనుగోలు గురించి కేంద్రం మీద ఆరోపణలు చేస్తూ మాట్లాడతాడు కొంచెమైనా సిగ్గు సరం ఉండాలి కదా నీకు అసలు ఏం మాట్లాడుతున్నావో సోయి లేకుండా ఏం చేసినవా నువ్వు తెలంగాణలో నీ మా నీ భాష లోపల ఏం బీకిరావా తెలంగాణ నువ్వు ఏం బీకిరావు ఈరోజు తెలంగాణ మొత్తాన్ని దోచుకుంటున్నావు కాళేశ్వరం పేరు మీద 32,000 కోట్ల ప్రాజెక్టును తీసుకుపోయి 120,000 కోట్లు చేసి ఏం ఉద్ధరించావు ఎవరు ఉద్ధరించినావు చెప్పురా తెలంగాణ అప్పుల కూపంలోకి నెట్టినావు ఆ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రైతాంగానికి ఏం మేలు జరిగిందో చెప్పు నువ్వు నీకు మేలు జరిగింది నీ కుటుంబానికి మేలు జరిగింది 100,000 కోట్ల రూపాయలు నీ కుటుంబం కింద నీ మీ అందరి దొంగతనంగా తీసుకుపోయి ఈ దేశంలో పరదేశంలో ఎక్కడెక్కడో బినామీల మీద మీ పేరు దాచుకున్నటువంటి అవినీతి సామ్రాట్ నువ్వు మాట్లాడతావా నరేంద్ర మోడీ గారి గురించి ఈయన ఘటనగా ప్రాజెక్టుల గురించి మాట్లాడతాడిన దేశంలో ఇన్ని వేల టీఎం 6-5 వేల పైన టీఎంసీల నీళ్లు ఉన్నాయి వాళ్ళకు ఉన్నదా వాళ్ళకు ఆలోచన ఉన్నదా నీకు దోపిడీ ఆలోచనే నీ ఆలోచన ఏంటి దోచుకునే ఆలోచన దోచుకునే ఆలోచన తప్పితే దేశాన్ని ఉద్ధరించాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన నీకు ఎట్లా కనిపిస్తుంది నువ్వు ఒక దోపిడీ దారు ఈ దేశాన్ని భవిష్యత్తు తరాలకు ఏ విధంగా ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవాలనో గత పాలకులు చేసినటువంటి అనేక తప్పులను సరిదిద్దుకుంటూ గతంలో జరిగినటువంటి అనేక తప్పులను సరిదిద్దుకుంటూ ఈ దేశాన్ని ఒక మంచి మార్గాన్ని నడిపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ దేశంలో కరోనా సమయంలో వచ్చినటువంటి అనేక ఆర్థిక ఇబ్బందులను ఒక లైన్ మీదకి తీసుకొచ్చి ఒక తాటిపైకి తీసుకొచ్చి ఒక ఈరోజు ఒక చక్కటి బడ్జెట్ని ప్రవేశపెడితే అన్ని వర్గాల వారిని ఈరోజు బీద వర్గాలకు యువకులకు రైతాంగానికి అందరికీ మేలు చేసే విధంగా ఒక 25 సంవత్సరాల ముందు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ని ప్రవేశపెడితే దాన్ని చూసి జీర్ణించుకోలేక నీలారా ఓట్ల కోసం బడ్జెట్ పెట్టలే 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నా ఓట్ల రాజకీయం కోసం బడ్జెట్ ప్రవేశపెట్టలే ఈ దేశ హితాన్ని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం నీలాగా హుజురాబాద్ ఒక ఉప ఎన్నిక వస్తే 4,000 కోట్ల జీవోలు ఒక నియోజకవర్గానికి ఇచ్చి 600 కోట్లు ఒక ఎన్నికల్లో ఖర్చు పెట్టేటువంటి నీలాంటి ఒక ఎంత అంటే ఏ మాట తీసే తక్కువనే ముదనర్సపు నీ ఆలోచనలు నీ ముదనర్సపు ఆలోచనలు అందరికి ఉండవు నరేంద్ర మోడీ గారి ఆకాంక్ష నరేంద్ర మోడీ గారి యొక్క విజన్ ఈ భారతదేశాన్ని ప్రపంచ దేశాల సరసన కాదు ప్రపంచ దేశాలన్నింటిలోకి వెళ్ళి మొదటి స్థానంలో నిలబెట్టాలంటే లక్ష్యంతోన నరేంద్ర మోడీ గారు ఇవాళ పనిచేస్తూ ఉంటే జీర్ణించుకోలేనటువంటి ఈ కేసీఆర్కి మెంటల్ వేసి పిచ్చిలేసి పిచ్చి కుక్కలాగా నువ్వు మాట్లాడుతుంటే ఎర్రగడ్డ హాస్పిటల్కి పంపాల్సినటువంటి అవసరం ఉంది కేసీఆర్ని ఎర్రగడ్డ సరిపోకుండా ఇంకేమైనా వేరే హాస్పిటల్ ఎత్తుక్కోండి భారతదేశంలో భాగం కాదా అంట భారతదేశంలో ఒక్క తెలంగాణనే భాగం కాదు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు ఈ భారతదేశంలో భాగమే అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి నిన్న ప్రవేశపెట్టింది టోటల్ భారతదేశానికి సంబంధించి ప్రవేశమైనటువంటి బడ్జెట్ అది తెలంగాణ కోసం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కాదనే విషయం నువ్వు గ్రహించుకోవాలి నువ్వు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ప్లాన్లు నాన్ ప్లాన్లు అడ్డగోలుగా చెప్పి అడ్డగోలుగా చూపించి పెద్ద ఎత్తున అన్ని ప్రగర్భాలు చేసి లేని రాతలు లేని పూతలు చేసి కాగితం మీద లెక్క చూపించి ప్రజల్ని మోసం చేసేటటువంటి తీరు నీది ఇలాంటి మోసవాడు ఎక్కడ ఉన్నాడు ఈ దేశంలో మోసవాడికి మరి నీతి మంతుల కళ్ళకి ఎట్లాగా నీతి మంతులు ఎట్లా కళ్ళకి కనిపిస్తారు
నీలాంటి అవినీతి పాలు కావాలని కోరుకుంటా ఉన్నావు. ఈరోజు ఈ దేశం ఒక రాష్ట్రంలో నువ్వు సంపాదించినటువంటి అవినీతి సొమ్ముతోనా, అవినీతి సొమ్ముతోనా ఈరోజు పక్కన ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే ఆ ఎన్నికలకు డబ్బులు పంపుతావు, పక్కన తమిళనాడు ఎన్నికలు అవుతుంటే తమిళనాడుకు 1000 కోట్లు పంపిస్తావు, ఇప్పుడు ఇక్కడ యూపీలో ఎన్నికలు జరుగుతుంటే యూపీకి పంపినావు, అంతకుముందు గుజరాత్కు పంపినావు, మొన్న మమతా బెనర్జీకి పశ్చిమ బెంగాల్కు పంపినావు, పంజాబ్కు పంపుతున్నావు. ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ 1000 కోట్ల రూపాయల ధరాన్ని ఎక్కడి నుంచి పంపుతున్నావు నువ్వు అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నా. ఎవరబ్బా తొమ్మిది అంటారు, ఏమైనా మీ తాతలు ముత్తాతలు ఏమైనా సంపాదించినటువంటి ఆస్తి ఉండేనా ఇదంతమన్నా? లేకుండా నువ్వు సంపాదించుకొని ఆస్తి ఏమైనా ఉండనా? నీ కొడుకులు బిడ్డలు అమెరికా నుంచి ఉన్న మూటే ముళ్ళాడికి వెళ్ళి అమెరికా నుంచి ఎత్తుకొచ్చిన సొమ్మ ఇదంతా? ఏడికెళ్ళి సంపాదించిన సొమ్మ ఎక్కడికెళ్ళి వచ్చింది నీకు? తెలంగాణ ఉద్యమంలో ఏమి లేనటువంటి నీకు ఈరోజు 1000 కోట్ల రూపాయలు ఎక్కడికెళ్ళి వస్తున్నాయి? అవినీతి సొమ్ము కాకుండా ఇదంతా ఎక్కడి చెప్పు, లెక్క చెప్పు. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులో దోచుకున్న దోపిడీ అయిపోతుంది, ఇక దగ్గర పడింది మొత్తం మూట ముళ్ళ సర్దినం. ఇప్పుడు పడ్డావు భూముల మీద, పడ్డావు హైదరాబాద్ ఉన్న భూముల మీద, అడ్డగోలుగా భూముల రేట్లు పెంచిచ్చినావు, అడ్డగోలుగా అన్లిమిటెడ్ ఎఫెక్ట్స్ అయ్యంట. ఎక్కడ తప్పుతుంది మొత్తం మన ఇండియాలో, తెలంగాణలోనే అన్లిమిటెడ్ ఎఫెక్ట్స్ ఇచ్చి అడ్డగోలుగా దోచుకుంటా ఉన్నాం. తెలంగాణలో రియల్ ఎస్టేట్ పరంగా కూడా అడ్డగోలుగా రేట్లు పెంచించి దోపిడీ చేసి ప్రతి ప్రాజెక్టులో మీకు భాగస్వామ్యం పెట్టుకొని హైదరాబాద్లో ఉన్నటువంటి భూములన్నీ కూడా కబ్జాలు చేసుకొని బినామీల మీద పెట్టుకొని చుట్టుముట్టు ఎక్కడ పోయినా 1000 ఎకరాల్లో మీరు ఆ సామ్రాజ్యాన్ని నిర్మించుకొని మీరా భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడేది. నీకు ఎన్నికలంటే డబ్బు, డబ్బు సంపాదించుకోవాలా, దోపిడీ చేయాలా, కుర్చీని వదలకుండా ఆ కుర్చీకి అంటుకొని ఉండాలా. ఈ అవినీతి సొమ్ముతో తెలంగాణ కాదు, నాకు ఇప్పుడు కేంద్రం కూడా కావాలా, ప్రధానమంత్రి కుర్చీ కావాలని పాపం ఆరాటపడుతున్నాం. ఈ కుర్చీ సరిపోతలేదు, ఈ కుర్చీకి నా కొడుకును పెడతా, నేను తెలంగాణ దాటి హైదరాబాద్ ఢిల్లీ పోతా, ఢిల్లీలో నాకు ప్రధానమంత్రి కుర్చీ కావాలని అలా ఆరాటపడి 1000 కోట్లు ఇతర రీజనల్ పార్టీ వాళ్లకు పంపించి పక్క తెలుగు పక్కన ఉన్నటువంటి లాస్ట్ టైం ఎన్నికలు జరిగినప్పుడు పక్క రాష్ట్రానికి కానీ, మొన్న జరిగినటువంటి తమిళనాడు రాష్ట్రానికి కానీ ఎక్కడ ఎన్నిక చేస్తే అక్కడ రీజనల్ పార్టీలో చోటంతా 1000 కోట్లు పంపిస్తున్నావు. ఒక దురాలోచనతోనే పంపుతున్నటువంటి విషయం మరి వాళ్ళకి తెలియదు, నీకు ఆ కుర్చీ మీద కన్నుందనేటటువంటి విషయం ఒకటి గుర్తుపెట్టుకో. నీవు ఎక్కడ 1000 కోట్లు పంపినా ఆ కుర్చీ ఏనాటికి నీవు ఆ కుర్చీని మరి ఎక్కినటువంటి అర్హత నీకు ఉండదనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో అని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నా. ఒక అవినీతి పరుడికి భారత రాజ్యాంగ భారత ప్రజలు నీలాంటి అవినీతి పరుణ్ణి, తెలంగాణలో నువ్వు చేసేటటువంటి అవినీతి దేశవ్యాప్తంగా చర్చ చెప్తాం. నువ్వు అంటున్నావు నేను మాట్లాడితే డిస్కషన్ చేసే చర్చ జరగాల. ఏంటి చర్చ జరిగేది? నీ అవినీతి గురించి చర్చ జరుగుతుంది, నువ్వు చేసే దోపిడీ గురించి చర్చ జరుగుతుంది దేశంలో, నువ్వు చేసే మోసాల గురించి చర్చ జరుగుతుంది. నీవెంత మోసపాటివో, ఎంత దోపిడీదారువో, ఏ విధంగా ప్రజాపరాన్ని లూటి చేస్తున్నావో, ఏ విధంగా నీ కుటుంబం లక్షలతో ఎదుకేస్తుందో దాని మీద చర్చ జరుగుతుంది. ఇటువంటి సమయంలో ఈరోజు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నా చెప్పి చర్చ జరుగుతుంది. భారత ప్రధాని మీద అమాత్రులు జవాతులు మాట్లాడుకుంటూ సిక్కు లేకుండా మర్యాద లేకుండా ఒక ముఖ్యమంత్రి అయిన నీవు ప్రధానమంత్రి అనేటువంటి గౌరవం కూడా లేకుండా మాట్లాడుతా ఉన్నాడు. ఈయనట ఏం మందికి పుట్టిన బిడ్డలట, సిగ్గుందా ఈ మాట మాట్లాడి ఇంకా నీకు? నువ్వేం చేసినావు, సిగ్గుందా నీకు? కరోనాకు వచ్చినటువంటి వ్యాక్సిన్ని ఏ రకంలో ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే ఒకటే సింపుల్ గా చెప్తా. కరోనా వ్యాక్సిన్ ని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అందరికీ ఫ్రీగా ఇస్తుంటే నరేంద్ర మోడీ గారి ఫోటో లేకుండా నీ ఫోటో వేసుకున్నాడు ఎవడు? నిన్ను ఏమనాలి? నువ్వు ఎవరికి పుట్టిన బిడ్డలో చెప్పాలి ఫోటో దాన్ని ఎట్లా పెట్టుకున్నావు? అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వ్యాక్సినా నువ్వు ఇచ్చినావా? ఫోటో నువ్వు ఎట్లా పెట్టుకున్నావు? ప్రతి వ్యాక్సిన్ సెంటర్లలో నరేంద్ర మోడీ ఫోటో పెట్టనీయకుండా నీ ఫోటోలు పెట్టుకొని నువ్వు ఊరేగినావు. సిగ్గులేదు మాట్లాడిక నీకు? సిగ్గులేదు? వైకుంఠ ధామాల దగ్గర కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మించిన వైకుంఠ ధామాలు నీ ఫోటోలు పెట్టుకొని వైకుంఠ ధామాల మీద నీ ఫోటోలు పెట్టుకున్నావు, సిగ్గులేదు? నీ ఫోటోలు, నీ ఎమ్మెల్యేల ఫోటోలు, నీ మంత్రుల ఫోటో పెట్టుకున్నావు, సిగ్గులేదు? ప్రకృతి వనాలు, రైతు వేదికలు,
Sikkuna meeku maatladaniki. Ee roju Kendra Prabhutvam ichinatvanti pedapeda National Highways gaani, Kendra Prabhutvam nirantaram nirmanam chestunnatvanti padakalu gaani, ekkadaina Kendra Prabhutvam Narendra Modi gari photo ekkadaina vyaktiga Pradhan Mantri gari photo? Ee roju Ration Card ante Pradhan Mantri gari photo unda? Ration Card laki ichche biyyam evaru isthunnaru nuvvu isthunnavu mottam? మరి కొంచెం మన సిగ్గుందని మా మాట మాట్లాడనికే మందికి పుట్టిన బిడ్డలు మా పిల్లలేని ముద్దర బేషరం కాదు బేషరం కాదు ఎవడు బేషరం కాడు నువ్వు బేషరం కాడవై నీకు అనిపించుకోనికే తిట్టి మనం ఉల్టా అనిపించుకోనికే ఇప్పటి కూతురాన్ని కూస్తావు మన నన్ను తిట్టింది అంటావు సోషల్ మీడియా అంట లంగా సోషల్ మీడియా అట సోషల్ మీడియా వాళ్ళు లంగా వాళ్ళంట అంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు సమాజంలో నిన్ను డబ్బా కొట్టి నీ తప్పడ కొట్టి నిన్ను ఊరేగించడం చాలా మంచోళ్ళు నీ యొక్క నిజ స్వరూపాన్ని బయటపెట్టే వాళ్ళు లంగగాళ్ళు నీ దోపిడీ బుద్ధి నీ దొంగ బుద్ధి నీ లంగ బుద్ధి నీ బుద్ధులన్నీ బయటపెట్టే నీ మోసాలు నీ దోహాలు నీ దోపిడీలు బయటపెట్టే లంగ సోషల్ మీడియానా ఎంతమంది మీద కేసులు చేపిస్తావు నువ్వు ఎంతమంది మీద నువ్వు సోషల్ మీడియాలో కేసులు పెట్టించి నీవు మాట్లాడితే తప్పు లేదు నిన్ను పచ్చ లోపల బొక్కర నిన్నయ్యారు లోపల బొక్కర పచ్చ నిన్నయ్యారు నీ బాతకు ప్రధానమంత్రి నిన్ను మాట్లాడే మాటకు నిన్ను బొక్కరగారు ఉన్నారు పచ్చ నీ బాత కరెక్టే మొత్తం సిస్టమ్ సెట్ అవుతుంది నీ బాత సత్తా లేదు రోజు రాజకీయ నాయకులు అంటే విలువ లేకుండా మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో వస్తుందంటే అది నీ మన సిగ్గులే కూడా అర్థం తెలుసుకోను ఒక ముఖ్యమంత్రి అంటే గౌరవం లేకుండా సోషల్ మీడియాలో వస్తుందా అంటే అది నీ మీద వస్తుంది నువ్వు చేసుకున్నటువంటి కర్మ నేను ఎవరైనా ఏమైనా అంట నన్ను మాత్రం ఏమనొద్దు అంటే ఎవడు ఊకోడయా ఎవడు ఊకోడు నువ్వు ఎవడని జాగ్రత్తలు అన్నం పెట్టి ఎందుకు ఊకున్నా నీ ఇంట్లో లాగిన నీ కొడుకు ఊకోదు నీ పెళ్ళ ఊకోదు నీ బిడ్డ ఊకోదు మన్నెత్తు కూకుంటారు నువ్వు ఇష్టపడ వాగితే ఊకుంటారా పోదారం దగ్గర వచ్చింది నీకు పోదార పచ్చయితే కూతలు కూస్తున్నావు అంత ఫ్రస్ట్రేషన్ అవసరం లేదు రాజకీయం ఎవరికి శాశ్వతం కాదు మిస్టర్ కేసీఆర్ ఆ కుర్చీ ఎవరికి శాశ్వతం కాదు రాజకీయాల్లో ఏ కుర్చీలు ఎవరికి శాశ్వతం కాదు నిర్ణయత పదరు నిర్ణయించేది పదరుల విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి నువ్వు